హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్. ఈ సాంబార్ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూద్దామా. సాంబార్ కోసం ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని బాగా వాష్ చేసి ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు వల్ల పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి మనం స్టవ్ని మీడియంలో పెట్టి 4 to 5 విజిల్స్ వేయించాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసి వీటిలో వాటర్ వేసి మనం 1/2 అవర్ ముందు నానబెట్టాలి. అలాగే సాంబార్లో చింతపండు ఎక్కువైతే టేస్ట్ బాగోదు. సాంబార్లోకి వేసుకోవడానికి మనం ములక్కాడ, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే ఆనపకాయ, ముల్లంగి ముక్కలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి మనం పప్పుని బాగా గరిటెతో మెదపాలి. ఇలా పప్పు అంతటిని బాగా మెత్తగా మెదపాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి పప్పు మొత్తాన్ని బాగా కలపాలి. ఇప్పుడు సాంబార్ కోసం ఒక వెడల్పటి ప్యాన్ వేసుకొని అందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వెల్లుల్లిపాయలు 5 to 6, అలాగే ఎండుమిర్చి 4 to 5, కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలి. ఈ తాలింపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అలాగే ములక్కాడ, సొరకాయ, ముల్లంగి ఈ ముక్కలన్నీ ఇందులో వేసి బాగా కలపాలి. అలాగే ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టి మనం ఇక్కడ వెజిటేబుల్స్ని 50 to 60% ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిపై మూత తీసి ఇందులో మనం కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసి బాగా కలపాలి. ఇలా ఈ సాంబార్లో ముక్కలన్నీ 50 to 60% ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మనం బాగా కలపాలి. ఇప్పుడు దీనిలోని మనం కొంచెం బెల్లం వెయ్యాలి. అలాగే సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వీటంతటిని బాగా కలపాలి. ఇప్పుడు వీటిని 5 to 6 మినిట్స్ ఇలా బాగా మరిగించాలి. ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని ఇందులో వెయ్యాలి. అలాగే 1 గ్లాస్తో వాటర్ వెయ్యాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులో పులుపు, కారం, ఉప్పు సరిపోయా లేవో చెక్ చేసుకోవాలి. ఏదైనా సరిపోతే అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ అంతటిని బాగా కలపాలి. ఇప్పుడు సాంబార్ మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు సాంబార్పై మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం సాంబార్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సాంబార్ రెడీ. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.